నేను రీసెంట్గా ఈ మధ్య ఒక స్కూల్కి పోయినా. స్కూల్కి పోతే ముద్ద ముద్ద నేను అడుగుతున్నా, సరే ప్రతిపక్ష పార్టీలు తప్పు మాట్లాడుతుండొచ్చు, రాజకీయాలు చేస్తుండొచ్చు, విద్యార్థుల సంఘాల నాయకులు కూడా తప్పులు మాట్లాడుతుండొచ్చు, మీకు నమ్మకాలు లేవు. కానీ స్వయంగా పిల్లలు మాట్లాడుతున్నారు. నీరు పల్లెమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నీరు పల్లెమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. కళ్ళ కపటం తెలివని వాళ్ళు పిల్లలు. పిల్లలు దేవుడు కరుణామయులు అని మనం మాట్లాడుకుంటాం, చల్లని వారు అని మనం మాట్లాడుకుంటాం. పిల్లలు అబద్ధాలు చెప్పటలు కాదు. రాజకీయాలు తెలువ వాళ్ళకు, వాళ్ళకు తెలిసిందల్లా బువ్వ తినగానే కడుపు నొప్పి తెలుస్తుంది, వాళ్ళకు తెలిసిందన్నా బువ్వ తినగానే మోషన్స్ అయితే తెలుస్తాయి, వాళ్ళకు తెలిసిందల్లా ఆ హైజీనిక్గా లేని ఆ క్వాలిటీ లేని తిండి తిన్నప్పుడు రక్తహీనత ఆ కళ్ళనే కనబడుతూ ఉంటుంది. మేము అన్నాడు సోషల్ వెల్ఫేర్ చదువుతున్నప్పుడు రాళ్ళు వస్తున్నాయి బువ్వలో, లక్క పురుగులు వస్తున్నాయి, తెల్ల పురుగులు వస్తున్నాయి బువ్వలో, నీళ్ళ చారే పోస్తున్నారు, పప్పు పప్పు కనీసం కంటి కనపడతలేదు అనేటువంటిది ఏదైతే అప్పుడు ఉండను, ఇవాళ మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వచ్చింది. మా వెనుక ఉన్న వీళ్ళంతా ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుకున్నవాళ్ళు. చివరికి ట్రిపుల్ ఐటీ మాత్రమే కాదు, నేను చెప్తున్న రెసిడెన్షియల్ స్కూలే కాదు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి హాస్టళ్ళు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కంటే అధ్వానం అయిపోయినాయి. ప్రభాకర్ గారు చదువుకున్నప్పుడు, మా ప్రకాష్ రెడ్డి గారు చదువుకుంటున్నప్పుడు, మీ అందరు చదువుకున్నప్పుడు మాకు వారంలో మా మెను 3 రోజులు మధ్యాహ్నం పూట మటన్ ఉండేది. వారంలో 3 రోజుల పాటు మటన్ ఉండేది. ఒకరోజు క్వార్టర్ చికెన్ బేస్తవారం, ఆదివారం హాఫ్ చికెన్, శనివారం ఎగ్గు లేదా ఆమ్లెట్. దాదాపుగా 4 రోజులు మటను, 3 రోజులు ఇట్లా తినేటువంటి మేము. ఇవాళ ఏ విశ్వవిద్యాలయంలోనైనా పోదామా మటన్ ఉందా? ఏ విశ్వవిద్యాలయానికైనా పోదామా క్వార్టర్ చికెన్ ఉందా? ఏ విశ్వవిద్యాలయానికి పోదామా హాఫ్ చికెన్ ఉందా? 5 పైసల బిల్ల కూడా జేబులకెళ్ళి కట్టకుండా, పేరెంట్స్కు భారం పడకుండా ఆనాడు విద్యార్థులకు చదువు చెప్పి ఈ స్థాయికి తెస్తే రాకెట్ సైన్స్ యుగమని, కంప్యూటర్ యుగమని, సంపద కుదవలేని వ్యవస్థ అని చెప్పేటువంటి కేసీఆర్ గారు ఇవాళ నేను అంటున్నా, నిన్ననే ఛాన్సలర్ గారి దగ్గర, గవర్నర్ గారి దగ్గర అన్ని విశ్వవిద్యాలయ పిల్లలు మొరబెట్టుకున్న తీరు చూస్తూ ఉంటే నీకు చలనం లేదా అని చెప్పి అడుగుతున్నాను. గవర్నర్ గారు రాజకీయం చేస్తారా? పిల్లలు రాజకీయం చేస్తారా? పిల్లలను కంటికి రెప్పలాగా ఆస్తిగా భావించే తల్లిదండ్రులు రాజకీయం చేస్తారా? వాళ్ళు అబద్ధం ఆడతారా? వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా సకాలంలో పుస్తకాలి, సకాలంలో బట్టలు రాలేదని, సకాలంలో తినే ప్లేట్లు వస్తలేవని, 3 ఏళ్ళుగా ట్రంక్ పెట్టలు వస్తలేమని చెప్పి ఎక్కడ చూసినా ఇదే బాధ ఉంది, ఎక్కడ చూసినా ఇదే బాధ. మొన్న రీసెంట్గా 3IIT ఒక విద్యార్థి చనిపోయింది. సంగేమండలం రంగంపేట గ్రామం. ఆ విద్యార్థి పేరు శ్రీ సందీప్, సంజయ్ కిరణ్. ఆ విద్యార్థి పేరు సంజయ్ కిరణ్. 10 రోజుల్లోనే 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ బాబు బతకలే. ఇంకా అనేక మంది పిల్లలు చనిపోతే గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేసి ఆ పిల్లల శవాలని తల్లిదండ్రుల దగ్గర పంపించే దుస్థితి ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, సరే వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ పక్కకు పెట్టు, ఇంకొక పార్టీ పక్కకు పెట్టు, విద్యా సంఘాలు పక్కకు పెట్టు, పత్రికలను పక్కకు పెట్టండి, ఎక్కువ ప్రచారం చూస్తున్నటువంటి సోషల్ మీడియాను పక్కకు పెట్టండి. నేను అడుగుతున్నా సింపుల్గా, ఇది టెస్ట్ చేయాలని ఎట్లా తెలుస్తుంది? మరి మీరే అన్నారు కదా, నా మనమడు స్వయంగా ఏ ఫెసిలిటీస్ అయితే అనుభవిస్తున్నాడో, ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తున్నాడో అంటున్నావు కదా, ఒక 4 రోజుల పాటు ఆ మనమడిని ఆ హాస్టల్లో పంపు, ఆ పిల్లలతోటి స్నానం చేయించు, ఆ పిల్లలతోటి బోధినిపి, ఆ పిల్లలతోటి బాత్రూమ్ పొమ్మను, అప్పుడు మీకు తెలుస్తుంది. నేను వ్యంగ్యంగా మాట్లాడలేదు, బాధతో మాట్లాడుతున్నాను. నేను సర్కాసిగా మాట్లాడలే, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇవాళ మీకు ఎవరున్నారు అసలు? ఇప్పటికే తెలంగాణలో మొట్టమొదటి జరిగిన పరిణామం ఏంటంటే చైతన్యం చంపేసింది కేసీఆర్ గారు. ఏ చైతన్యం అయితే భూమికగా చేసుకొని, ఏ చైతన్యం ద్వారా, ఉద్యమాల ద్వారా, సంఘాల ద్వారా, సంఘటిత శక్తి ద్వారా రాష్ట్రాన్ని సాధించుకొని తన అధికారానికి వచ్చిందో, ఇవాళ మీరు చూస్తున్న తెలంగాణ వచ్చిందో, దాని ఏమంటాడు ఎప్పుడు
ఏ ఆర్టీసీలో కార్మిక సంఘం ఉంటే నడవదు కథం. ఏ ఫస్ట్ ఆర్టీసీలో కార్మిక సంఘం క్లోజ్ చేసుకొని రా బిడ్డ, ఇచ్చేవాడిని నేను, తీసుకుంటాడు నువ్వు, మధ్యలో వీడేవాడు. ఈ భాష మున్సిపల్ కార్మికులు మాకు సంఘం ఉందా దొరవారు, నాకు ఈ బాధలు ఉందా అంటే సంఘం ఉంటే లేదు, సంఘం లేకుండా రా అంటాడు. ఇవాళ చివరికి ఇవాళ నేను చూస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ పాపం అన్నిట్ల సంఘాలు ఉంటాయి మీకు తెలుసు. అసలు అసంఘటితంగా ఉన్న రంగం వ్యవసాయ రంగం అని రైతాంగానికి సంఘాలు లేవని నేనే రైతులకు నాయకుడిని అని చెప్పి ఇలా రైతు వేదిక పెట్టించింది. మీరు చూడండి, అందరికి సంఘాలు ఉన్నాయి, కార్మికులకు అందరికి సంఘాలు ఉన్నాయి, కానీ రైతులు లేవు. నేనే నా రైతు నాయకుని అయితే రైతు వేదికలే పెద్ద చర్చా వేదికలు అవుతాయి, అక్కడ డిబేట్ చేసుకొని అక్కడ చర్చించుకొని ముందుకు పోతా అని చెప్పిన రైతు వేదికలు కట్టిండ్రు, ఒక్కటి కూడా ఓపెన్ చేయలే. నేను ఎందుకంటున్నానంటే ఇవాళ కేసీఆర్ గారి ఈ 8 సంవత్సరాల పాలనలో విద్యార్థి ఉద్యమాలను చంపేసిండు, ఆర్టీసీ కార్మిక సంఘాన్ని చంపేసిండు, మున్సిపల్ కార్మిక సంఘాన్ని చంపేసిండు, ఉద్యోగుల సంఘాన్ని చంపేసిండు, ఉద్యోగ సంఘ నాయకులకు అదో ఇదో ఎరవేసి చివరికి కార్మిక సంఘంలో కానీ మీరు ఉద్యోగ సంఘంలో కానీ వాళ్ళకు ముఖం చెల్ల కూడా చేసిండు, వాళ్ళకు తాయిలాలు ఇచ్చి ఆశలు పెట్టి పదవులు ఇచ్చి వాళ్ళని కథం పట్టించిండు. ఇవాళ చివరికి మాది ఎంఆర్పిఎస్, మాది ట్రైబల్ స్టూడెంట్స్ అసోసియేషన్, మాది ఇంకో సంఘం, ఇట్లా అనేక రకాల సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం వాళ్ళు కూడా ఇవాళ దరఖాస్తు పట్టుకొని ఒక మంత్రి దగ్గర పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కలిసి అయితే దేవుడేరు, వారి ప్రగతి భవన్కి అయితే వారి ప్రగతి భవన్ అయినా వారి ఫామ్ హౌస్ అయినా ఒక 3 అంచెల భద్రతా విధానాలతోటి ఇనుప కంచెలు వేసుకొని వందల మంది పోలీసుల పహారాలో ఇనుప బుట్ల సప్పుల మధ్య ఇవాళ నడిచే పరిస్థితి వచ్చింది. మరి ఎవరు పట్టించుకోవాలి? విద్యార్థి సంఘాలు లేవా, చైతన్యం లేదా, మరి ఎవరు పట్టించుకోవాలి? నోరు లేని ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఇవాళ ఆ రోదనలు మిన్నంటుతున్నాయి. నేను అడుగుతున్నా, మా ఈ పక్కన పెట్టండి మీరు, నేను చెప్పిందే చెయ్యి. నీకు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంటర్ దాని దగ్గరికి ఎవరో తల్లి ఎవరు పోతుందని చెప్పి రోజు రాసుకుంటూ ఉంటావు. నా ఒక్కని ఇంటి దగ్గర ఒక 30 మంది 40 మంది పెట్టుకుంటాం. ఈటల రాజేంద్ర గారు ఏ పార్టీ నాయకుడు వచ్చి కలిసిపోతున్నాడు, ఏ సంఘ నాయకుడు వచ్చి కలిసిపోతున్నాడు, మా టీఆర్ఎస్ పార్టీలకైనా ఫోన్ చేస్తున్నా అని చెప్పిన మా ఫోన్లను ట్యాప్ చేసేటువంటి టెక్నాలజీ చీమ చిటుకుమన్నా, ఇంత టెక్నాలజీ కలిగిన ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగిన మీరు ఎందుకు ఈ హాస్టల్ మీద ఒక 2 రోజులలో మొత్తం రిపోర్ట్ తెచ్చుకొని ఎందుకు దీన్ని చేయలేకపోతున్నాం? ఎక్కడ పోయినా అసలు ఏ స్కూల్ కన్నా పో, వాళ్ళు ఒక స్కూల్కి వచ్చి చెప్తున్నారు ఇదే మా క్లాస్ రూమ్, ఇదే మా పడక గది. పొద్దునప్పుడు క్లాసులు నడుస్తాయట, ఆ క్లాసులు నడిచిన తర్వాత మళ్ళా బెడ్లు వేసుకొని అదే దగ్గర పడుకుంటారట. నేను అడుగుతున్నా, ఇన్ని స్కూలు ఆరబాటంగా మీరు ఓపెన్ చేసింది కదా, ఎన్ని స్కూళ్ళకు పక్కా భవనాలు ఇచ్చిండ్రు, వీరి పుణ్యమా అని మూసేపడ్డ ఇంజనీరింగ్ కాలేజీల బిల్డింగ్లు ఏవైతున్నాయో అవి దొరకడం వల్ల అక్కడక్కడ కొంత అకామిడేషన్ దొరికింది. కానీ ఒకవేళ ఆ కాలేజీలు కనుక మూత పడకపోతే, ఫార్మసీ కాలేజీ మూతపడ్డాయి వీరి ఆయాంలో, ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి ప్రైవేటు వీరి ఆయాంలో, బీఈడి కాలేజీలు మూతపడ్డాయి, ఎంసీఏ కాలేజీలు మూతపడ్డాయి, ఆ మూతపడ్డ బిల్డింగ్లు కొంత ఉపయోగపడి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో నడుస్తున్నాయి తప్ప లేకపోతే ఎక్కడ లేవు. వాళ్ళ 90% పైబడి రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి, ఆ అద్దె భవనాల కిరాయిలు కూడా ఇస్తలేరు వీళ్ళు. ఆ కిరాయిదాడు ఇవి ఖాళీ చేసి పొమ్మని చెప్పి గొడవలు పెడుతున్నారు. ఆ కిరాయిదాడు టెంపరీగా ఉన్నదానికి గీ ఇచ్చే కిరాయికి మీ ముఖాలకి ఇంకా బాత్రూమ్లు ఎక్స్ట్రా కట్టేయన్నా, మీ ముఖాలకి ఇంకా ల్యాట్రిన్లు ఎక్కువ కట్ చేయన్నా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒడవదు. ఎంత బాధ అవుతుందంటే నేను ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, దాదాపు 5.5-6 లక్షల విద్యార్థులు, 6 లక్షల విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 6 లక్షల కుటుంబాల తల్లిదండ్రులకు మనోవేదన లేకుండా కంటి మీద కుణుకు లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి కారకుడు తప్పకుండా కేసీఆర్ గారే. నా ఉద్దేశం ఏ మంత్రికి కూడా రెసిడెన్షియల్ స్కూల్లో పోతే అయినా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు, అధికారం లేదు, ఎవరికి ఏం లేదు. చివరికి పెన్షన్ రావాలంటే కూడా గరీబులకు పెన్షన్ రావాలకుండా ఎంఆర్ఓ దగ్గర అధికారం లేదు, సర్పంచ్ గ్రామ సభకు అధికారం లేదు, ఆర్డీఓకు అధికారం లేదు, కలెక్టర్కి అధికారం లేదు, మంత్రికి అధికారం లేదు, చివరికి ముఖ్యమంత్రి తాళం తిట్టాక తప్ప అది వచ్చే పరిస్థితి లేదు.